అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం జాతీయ రహదారి కొడికొండ చెక్పోస్టులో వాహనాల తనిఖీ పేరుతో పోలీసులు చేతువాటం ప్రదర్శించిన ఇద్దరు కానిస్టేబుల్స్ ను అరెస్ట్ చేసి వారి నుండి రెండు బంగారం బిస్కెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా హిందూపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో పెనుగొండ డీఎస్పీ మహబూబ్ బాషా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మోసపూరితమైన ఈ సంఘటనకు పాల్పడిన పోలీసులు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా పెనుగొండ డీఎస్పీ మాట్లాడుతూ, ఈ నెల 24న కొడికొండ జాతీయ ప్రధాన రహదారిలో ఏర్పాటు చేసిన ఎక్సైజ్ చెక్ పోస్ట్ లో వాహనాలు తనిఖీ చేస్తున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ నాగరాజు, ఎస్పీఓ కానిస్టేబుల్ భాస్కర్లు ప్రొద్దుటూరుకు చెందిన ఓ బంగారు వ్యాపారి వద్ద రెండు బంగారు బిస్కెట్లను కాజేయడం జరిగిందన్నారు. ప్రొద్దుటూరుకు చెందిన సోమశేఖర్ బంగారు వ్యాపారిని ఆయన తన వాహనంలో మద్యం సీసాలతో పాటు బంగారు బిస్కెట్లు తీసుకుని వస్తుండగా ఇరువురు పోలీసులు వాహనాన్ని తనిఖీ చేసి బంగారం బిస్కెట్లకు బిల్లులు చూపించాలని సూచించారు. అయితే ఆయన వద్ద బిల్లులు లేకపోవడంతో మద్యం సీసాలు పగలగొట్టి రెండు బంగారు బిస్కెట్లను లాక్కున్నట్లు తెలిపారు. ఈ సంఘటనపై బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఇరువురు పోలీసులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రెండు బంగారు నాణాలు స్వాధీనం చేసుకుని ఇద్దరు పోలీసులను రిమాండ్ పంపుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఇక్కడ ఎక్సైజ్ సిబ్బంది మరియు ఎస్పీఓలు పనిచేస్తారు. వాళ్ళు ఎవరైనా కానీ శాండ్ కానీ లిక్కర్ కానీ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళని పట్టుకుంటే క్రమంలో ఒక వ్యక్తి పొద్దుటూరుకు చెందిన సోమశేఖర్ అనే వ్యక్తిని వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అతని వద్ద బంగారు బిస్కెట్లు ఉంటే ఆ రెండు బిస్కెట్లు తీసుకుని పంపించినారు అని చెప్పి అతను స్టేషన్లో ఫిర్యాదు చేయక ఆ ఫిర్యాదు మేరకు సోమశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు కట్టి దర్యాప్తు చేయగా అందులో ఎక్సైజ్ కానిస్టేబుల్ నాగరాజు, ఎస్పీఓ భాస్కర్ వీళ్ళు అతని వద్ద నుండి రెండు బస్కార్ బిస్కెట్లు, ఒక్కొక్క బిస్కెట్ 100 గ్రాముల ప్రకారం 200 గ్రాముల బిస్కెట్ ప్యాకెట్ అపహరించినట్లు తెలిసింది. ఆ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న రెండు బంగారు బిస్కెట్లను స్వాధీనపరచడం జరిగింది. వారిని కోర్టుకు హాజరుపరచడం జరిగింది.